మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రైతులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. గత వారం రోజులుగా తూకం వేసిన ధాన్యాన్ని లారీల కొరత వల్ల తరలించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మెదక్ వెల్దుర్తి ప్రధాన రహదారిపై ముళ్లకంచె వేసి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే వరి పంటకు తెగులు సోకి తాము తీవ్ర నష్టపోగా మరోవైపు వడగండ్ల వర్షంతో నష్టపోయామని, పండిన కాస్త పంట కూడా కొనుగోలు చేసేందుకు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక బస్తాపై అదనంగా 1 కిలో 300 గ్రాముల అదనపు తూకం వేస్తున్నప్పటికీ లారీల కొరత వల్ల ఎక్కడి అక్కడ ధాన్యం బస్తాలు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి లారీల కొరత తీర్చి తమ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎగవైన దానికి కిలో పెట్టుకుంటారు, అట్లా ఊడిస్తున్నాం, కిలో 300 గ్రాములు ఇస్తున్నాం ఎక్స్ట్రా, అట్లా కూడా పోనీ. అయినప్పుడు ఇప్పుడు మొత్తము చీల రోగాలు వాడి, ఇంకా ముందు ఇప్పుడు వారి రాలు వాడి ఎన్నో మిగిలిందేంటి పళ్ళు కాయతాలి అయిన ఇత్తు రాలిపోయింది. ఒక బస్త పెడితే 33 కిలోలు వస్తుంది, 1000 మంది పెట్టుకుంటు పోస్తున్నాం, అట్లా కూడా పోస్తున్నాం. అట్లా పోసినా కానీ మళ్ళీ 70 పెట్టి పోస్తున్నాం కూడా, అట్లా కూడా వస్తుంది. ఈ పరిస్థితి గిట్ట అవుతుంది, ఈ పరిస్థితి మిట్ అవుతుంది. మళ్ళీ మేజర్ మిషన్ అంటారు, మేజర్ మిషన్ ఎంత రావాలి నీకు? రూల్ ప్రకారంగా 10,000 అన్నారు, 10,000 ఒక పైంట్ అడ్డు పెడుతున్నా, ఒక్కొక్క నీ చూడిపో 9 వస్తలేదు, మేజర్ 9 వస్తలేదు, పోసుకొచ్చిన పోసి 9 వస్తలేవు. రైస్ మిల్ వాళ్ళు వద్ద ఉంది, వీళ్ళకి ఏం కలిసి అంటే ఇంకుంది. ఒక్క లారీ ఇంకా ఇప్పుడు ఒక లారీ నీకు ఓపీ చూపిస్తా అసెంబ్లీ ఏది, వాళ్ళు ఒక టోకన్ చీట్ రాగిస్తారు, దాన్ని ఒక లారీ కాండ పెడతాము, ఎన్ని ఎక్స్ట్రా వస్తుంది రైస్ మిల్ నేను పిలిపిస్తాను నీకు, మీరు దాంట్లో రండి, మీరు నేను పిలిపిస్తా, ఒక లారీ అంటే నేను కొనుకోరు. మీరు వచ్చే లారీలు ఇప్పుడు వచ్చే తొందరగా నా దగ్గర గింటలు పోతుంది ఒక లారీ, ఇంకా లారీల గురించి ఏముంది కదా చెప్పినా కదా, లారీలు 4 రోజులు 5 రోజులే కాండ పెట్టి అవి పెద్ద మనిషి పండు కొట్టుకుంటూ 20-50 అంటే 4 రోజులే అలా ఉన్నాయా? ఇంకా కిలో వీక్ షార్ట్ అవుతుంది, మా అన్న రాసేస్తారు లెక్కలు అందరు, అలా 10 మంది పడిన 10 మంది కొట్టి పాడేస్తారు. కేసీఆర్ రైతు రాజ్యం అని అన్నాడు, రైతు రాజ్యం అనే గీయ రైతు రాజ్యము మేము పోసి 4 రోజులు అవుతుంది, ఇగో ఎంత మొలకి వచ్చిందో చూడు, ఇగో ఈ 4-5 రోజులు అవుతుంది, 5 లారీలు 6 లారీలు కూడా పోలేదు ఈ సెంటర్ దగ్గర. ఒక ఎంఆర్ఓ పట్టించుకుంటున్నాడు, చైర్మన్ పట్టించుకుంటున్నాడు, ఒక లీడర్ పట్టించుకుంటున్నాడు, ఒక సర్పంచ్ పట్టించుకుంటున్నాడు, ఎవరు పట్టించుకుంటున్నాడు మా బాధ. మరి ఎట్లా వేయాలి మేము? మా పండుగ చెట్లు ఉన్నాయి, ఆ కోత మిషన్ రాళ్ళు పడి అంత అట్లా నష్టమైన వీడియో ఇంత నష్టమైనా మా బాధ ఎవరో చెప్పుకోవాలి. రైతును మించిన ఎవరు ముఖ్యమంత్రి కూడా రైతును మించినోడు కాదు. రైతు అనుకుంటే ఏదంటే రైతుంది, ఈ మాత్రం గ్యారంటీ చెప్తున్నా నేను, రైతు పైన పోయినా సరే కానీ మాత్రం మేమైతే పడి మనకు టాటర్ దిగక ఓల్డర్ మొత్తం తారిపోయినాయి, తారిపోయిన వాళ్ళు పోసుకుంటే ఒక ఎకరా ఒక టాటర్ కూడా వెళ్తలేదు. రైతులు తెచ్చే పోస్తుంటే పట్టించుకున్న నాదు లేడు, ఎంఆర్ఓకు పట్టలేదు, ఎవరికి పట్టలేదు. మరి ఒడ్లింపి వారం రోజులుందట, ఏమో లాడ లేదు, మరి కొన్ని కొలు పోస్తుంటే అన్ని మొలకలు వస్తున్నాయి. మా రైతుల పరిస్థితి ఏమది? రైతులు ఆదుకోవాలి, ఎవరైనా సరే దయచేసి ఆదుకు మాత్రం బాగుండదు, మంచిగా ఉండదు. రైతులు ఖరాబ్ అవుతుంది, లాభం పెట్టి పెద్ద పెట్టాలి కూడా వచ్చారు లేదు, వాళ్ళకు టాటర్ కిరాయి ఏమది, మిషన్ కిరాయి ఏమది, ఒక ఎకర పొలం వచ్చే టాటర్ కొట్టి ఎంతలేదు, గాలి పట్టడానికి నష్టమైంది, మళ్ళీ గాలి కొట్టి నష్టమైపోయింది, ఆన కొట్టి కూడా ఈ మిషన్ కూడా కొంత నష్టమైపోయారు. మరి రైతుల కంటే ఏమది పరిస్థితి ఏమది? ఉన్న ఒడ్డన పెట్టుకోవాలి కదా, ఎవరే కానీ ఏ పంటలు కానీ ఎవరైనా సరే ఎంఆర్ఓ కానీ ఎవరైనా సర్పంచ్ ఎవరైనా సరే వచ్చి మాట్లాడి నిబట్టి లారీ రప్పించి ఇంతకుముందు పోయి ఎరకలో ఎంఆర్ఓ సార్ ఉండే ఆయన చుప్పండి పోయి లారీలో తీసుకొని పంపించాడు. వైఎస్ఆర్ ఆనకాలంలో ఎంఆర్ఓ ఎరకలైనా ఉండి దారి రాకపోతే చుప్పండి పోయి తెచ్చి నిప్పించాడు, కాల్ చేపించాడు. ఇప్పుడు ఎంఆర్ఓ అవసరం లేదా? సర్పంచ్ ఉన్నాడు, అందరు ఉన్నారు, ఎందుకు వచ్చి మా రైతుల కోసం మాట్లాడారు? ఇవాళ పిలవాలి అన్నట్టు రైతులు అన్నట్టు ఎలక్షన్ కాగానే ఓటు ఓటు కాదు అంటాము. ఇవాళ రైతులకు ఏం చేస్తాడు? ఎవరు ఉంటాయా రైతులు? ఎప్పుడు ఏం కావాలి కావా? 4 రోజులు సామాట్ర ఎప్పటికీ ఎల్లు ఒడ్డనే చెప్పి వాళ్ళు అన్ని పెట్టుకుని ఎల్లు ఒడ్డనే చెప్పి ఎప్పటికీ ఒడ్డు పోసి వారం రైతుంది 20 రోజులు.